ఈ విధంగా సరస్వతీదేవి చెప్పినటువంటి మరణ విచారణము అనేటటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకుంది ఈ లీలాదేవి. దీంతో 54వ సర్గ పూర్తయింది. ఇప్పుడు 55వ సర్గలో ఈ లీలాదేవి ఆ వాగ్దేవిని ఇంకో ప్రశ్న వేస్తూ ఉన్నది. అమ్మా, మరణ సమయంలో మానవుడు ఎలా ఉంటాడు, ఎలా మరణిస్తాడు, ఈ విషయాలన్నీ చెప్పావు, బాగుంది. ఆ మానవుడి యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి అనే విషయాలు కూడా చెప్పావు నాకు. అయితే అసలు మరణించడం అనేది ఎలా జరుగుతుంది? ఈ లోకంలో పుట్టినటువంటి మానవుడు ఏ రకంగా మరణిస్తాడు, అలాగే మరణించినటువంటి మానవుడు మళ్లీ ఎలా జన్మిస్తాడు, ఈ విషయాలు నాకు తెలియజేయవలసింది అని అడిగింది లీలాదేవి. ఇప్పుడు ఆ వాగ్దేవత చెబుతూ ఉన్న చూడండి, ఓ లీలాదేవి, నాడీ స్పందనము అనేది ఆగిపోయినప్పుడు, నాడీ స్పందనం అంటే నాడి కొట్టుకోవడం ఆగిపోతే, నాడి కొట్టుకోవడం ఎప్పుడు ఆగిపోతుంది? ప్రాణవాయువు గనక ఆగిపోయినట్లయితే నాడి కొట్టుకోవడం ఆగిపోతుంది అని గతంలో చెప్పాను. ఈ రకంగా నాడి అనేది స్పందన ఆగిపోయినట్లయితే మానవుడు మరణించాడు అనే విషయం రూఢవుతుంది. అయితే స్వాభావికంగా కనుక చూసినట్లయితే చైతన్యము అనేది శుద్ధమైనటువంటిది, ఇది నిత్యమైనటువంటిది. దీనికి అంటే చైతన్యానికి ఉత్పత్తి లేదు, క్షయము లేదు. ఇది అన్నింటియందు కూడా అలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ చైతన్యము అనేది అన్నింటియందు అంటే స్థావర జంగమాలయందు, అలాగే ఆకాశంలో, పర్వతాల్లో, వాయువుయందు, పంచభూతాలయందు, అన్ని పదార్థాలయందు కూడా ఈ చైతన్యము అనేది ప్రసరిస్తూ ఉంటుంది. వాయువు నిరోధమై ఎప్పుడైతే ఈ నాడీ స్పందన అనేది ఆగిపోయిందో ఆ సమయంలో కేవలము జడమైనటువంటి దేహం మాత్రమే మరణించింది అని చెబుతూ ఉన్నాం. ఈ మాట గుర్తుపెట్టుకో, చైతన్యానికి మరణం లేదు, జడమైనటువంటి దేహం మాత్రమే మరణించింది అని చెప్పబడుతోంది. అంటే మరణము అనేది శరీర ధర్మం అంతేగాని ఆత్మ యొక్క ధర్మం మాత్రం కాదు. మరణానంతరము జరిగేది ఏమిటి? ఈ శరీరము అనేది శవంగా మారిపోతుంది. సూక్ష్మమైనటువంటి ఈ చైతన్యం పునర్జన్మకి కారణమవుతోంది. అయితే పునర్జన్మకి కారణమయ్యేటటువంటి వాసనలతో ఈ చైతన్యం కలవటం చేత జీవుడు అని పేర్కొనబడుతోంది. ఇది వేరే పదార్థం కాకపోయినప్పటికీ వాసన బలంతో ఆకాశ స్థానంలో ఉంటుంది. అంతేగాని పరలోకానికి వెళ్లటం అనేది వాస్తవం మాత్రం కాదు. ఈ జీవుణ్ణే ఈ వ్యవహారంలో ప్రేతము అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మామూలుగా కనుక మనం చూసినట్లయితే వాయువుకి సుగంధము, దుర్గంధము ఇట్లాంటివన్నీ కూడా కలిసి ఉంటాయి. అలాగే చైతన్యం కూడా జీవుని యొక్క వాసనలతో కలిసి ఉంటుంది. అది మంచివి కాని చెడ్డవి కాని ఆ వాసనలతో కలిసి ఉంటుంది. జీవుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి దేహాంతరాల్ని అంటే ఇంకా ఇతరమైనటువంటి ప్రదేశాలకు వెళ్లిపోతాడు. అప్పుడు సర్వమాసనారూపమైనటువంటి ఆ పరలోకాన్ని, అక్కడ ఉన్నటువంటి భోగాలు అన్నీ కూడా అనుభవిస్తాడు. పరలోకంలో ఉండేటటువంటి ఈ వాసనారూపమైనటువంటి భోగాలన్నీ కూడా ఈ జీవుడు అనుభవిస్తాడు. అక్కడ మునుపటిలాగానే
జన్మ శృతి ఈ స్మృతి అనేది పొందుతాడు, మళ్లీ జన్మించినట్టుగా భావన చేస్తాడు. అక్కడికి వెళ్లి కూడా మరణమూర్ఛ అనేది అనుభవిస్తాడు, ఇంకో శరీరాన్ని పొందినట్లుగా భావన అనేది చేస్తాడు. ఆకాశంలో మేఘాలు కల్పిస్తూ ఉన్నట్లుగా ఈ పంచభూతాలు లేదా ఈ చరాచర జగత్తంతా కూడా మృత్యుని యొక్క ఆత్మయందు అలా కనిపిస్తూ ఉంటాయి. అయితే సామాన్యమైనటువంటి మానవులు ఎవరూ కూడా దీన్ని చూడలేరు. వీళ్ళందరికీ కేవలము గృహంలో ఉండేటువంటి ఆకాశమే కనిపిస్తూ ఉంటుంది తప్పించి ఈ మృతుడి యొక్క దేహంలో మృతుడి యొక్క ఆత్మయందు ఉండేటటువంటి ఈ ఆకాశము, ఈ పంచభూతాలు, ఈ చరాచర జగత్తు దీన్ని మాత్రం వీళ్ళు చూడలేరు. ఓ లీలాదేవి ఇప్పుడు నీకు విషయాన్ని చెప్తూ ఉన్నాను విను. ఈ మరణించినటువంటి జీవుడు ఉన్నాడే ఇతన్ని ప్రేతము అని కూడా అంటారు అని చెప్పాను. ఈ ప్రేతాలు మొత్తం 6 రకాలుగా ఉంటాయి. అవి ఏమిటో ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను విను. సామాన్య పాపి, మధ్యపాపి, అలాగే ఇంకా ఘోరమైనటువంటి పాపి, అతడే స్థూల పాపి అని అంటారు. అంటే పాపుల్ని 3 రకాలుగా విభజిస్తారు. సామాన్య పాపి, మధ్య పాపి, స్థూల పాపి అని మొత్తం 3 రకాలుగా విభజించడం జరుగుతుంది పాపుల్ని. అలాగే మళ్లీ ఉత్తమమైనటువంటి కర్మలు చేసిన వాళ్ళు ఉన్నారు చూడండి, పాపం కాకుండా మంచి పనులు చేసిన వాళ్ళు, వాళ్ళని సామాన్య ధర్మి, మధ్యధర్మి, ఉత్తమ ధర్మి, ఇలా మళ్లీ వీళ్లను 3 రకాలుగా విభజన అనేది చేస్తారు. అంటే మొత్తం ఈ ప్రేతాలు అనేవి 6 రకాలుగా విభజించబడుతూ ఉన్నాయి. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ప్రేతాలు అనేవి 2 రకాలుగా విభజించబడుతూ ఉన్నాయి. ఒకటి పాపులు, రెండోదేమో మంచి పని చేసిన వాళ్ళు. పాపులు 3 రకాలు, సామాన్యులు, సామాన్య పాపి, మధ్యమ పాపి, స్థూల పాపి. మంచి పనులు చేసినటువంటి వాళ్ళు అంటే ధర్మకార్యాలు చేసినటువంటి వాళ్ళు సామాన్య ధర్మి, మధ్యమ ధర్మి, ఉత్తమ ధర్మి. ఇలా ఈ పాపులు మొత్తం, ఈ ప్రేతాలు మొత్తం 6 రకాలుగా విభజించడం అనేది జరుగుతుంది. అయితే వీళ్లలో కూడా ఈ మంచి పనులు చేసినటువంటి వాళ్లలో కూడా మళ్లీ కొన్ని రకాలుగా చెప్పడం జరుగుతుంది వీళ్ళని కూడా. అలాగే చెడ్డ పనులు చేసినటువంటి వాళ్ళని కూడా మళ్లీ విభజన అనేది చేయడం జరుగుతుంది. వీళ్లలో చాలా గొప్పవైనటువంటి పాపాలు చేసినటువంటి వాళ్లు, మహాపాపం చేసినటువంటి వాళ్ళు ఉంటారు, మహాదుర్మార్గులైనటువంటి వాళ్లు. వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద పాషాణంలాగా అంటే బండరాయిల్లాగా జడుములై చెల్లము అనేది లేకుండా సంవత్సర కాలం మరణమూర్ఛ అనేది అనుభవిస్తారు. ఆ తరువాత ప్రబుద్ధుడై వాసనాగర్భంలో నివసించి చాలా కాలం నరకయాత్రలన్నీ కూడా పొందుతాడు. 100 కొద్ది జన్మలు అని వెతుతాడు. అనేక రకాలైనటువంటి దుఃఖాలని కూడా అనుభవిస్తాడు. ఆ తరువాత ఒకనొకప్పుడు ఇతడి యొక్క, అంటే అది కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల, ఇతడి యొక్క సంసార స్వప్నము అనేది శాంతిస్తుంది. ఇతడు మహాపాపం చేసినటువంటి వాడు. వీళ్లు కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్లు ఈ మరణ మోహానంతరము అత్యంతమైనటువంటి దుఃఖపూర్ణమైనటువంటి జడములైనటువంటి వృక్షములు మొదలైనటువంటి ఈ భావాన్ని పొందుతారు వాళ్లు. ఆ తర్వాత వాసనారూపమైనటువంటి నరకాలన్నీ కూడా అనుభవిస్తారు. ఆ తరువాత ఈ భూమి మీద నానా విధమైనటువంటి యోనులందు కూడా జన్మించి మరణిస్తూ, అలా జన్మిస్తూ మరణిస్తూ ఉంటారు.
వీరందరూ కూడా మహాపాపం చేసినటువంటి వాళ్ళు. అంటే మహాపాపం చేసినటువంటి వాళ్ళే రెండు రకాలుగా ఉంటారన్నమాట. ఒకటేమో పాషాణులై జడులై సంవత్సర కాలం మరణమూర్చను అనుభవించి ఆ తర్వాత వాసనా గర్భం ధరించి నరకయాతలను అనుభవించి వందల కొద్ది జన్మలెత్తి మరణిస్తూ ఉంటారు. వీళ్లు ఒక రకం. రెండో రకమైనటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఈ మరణానంతరము అత్యంత దుఃఖపూరితమైనటువంటి జడ వృక్షాది భావాన్ని పొంది దుఃఖాలు అనుభవిస్తారు. ఆ తర్వాత వాసనాపూర్వకమైనటువంటి నరకాన్ని అనుభవించి ఈ భూమి మీద నానా యోనుల యందు కూడా జన్మిస్తారు. వీళ్ళంతా కూడా మహాపాపం చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు రెండు రకాలుగానే ఉన్నారు. ఇక ఈ పాపం చేసిన వాళ్ళలో మహాపాపం కాకుండా రెండవ తరగతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మధ్యమ పాపులు అని మనం గతంలో చెప్పుకున్నాం. ఈ మధ్యమ పాపులు మరణానంతరము కొంతకాలం మాత్రం పాషాణంలాగా అంటే బండరాళ్లలాగా జడత్వాన్ని పొంది ఆ తర్వాత పశువులు మొదలైనటువంటి జన్మలు మాత్రం ఎత్తుతూ ఉంటారు. పశువులు పక్షులు ఇలా జన్మిస్తూ ఉంటారు. వీళ్లు మధ్యమ పాపులు. ఇక సామాన్యమైనటువంటి పాపులు ఉన్నారు. వీళ్ళు మరణించిన తర్వాత ఈ వాసనల వల్ల వీళ్ళకు వచ్చేటటువంటి ఈ నరకము అనేది ఉంది. ఆ నరకాన్ని పొంది స్వప్న సంకల్పంలాగా అవన్నీ కూడా అనుభవించి ఆ తర్వాత మళ్ళీ ఇక జనన మరణాదులు ఇవి పొందుతూ ఉంటారంటే మళ్ళీ పుడుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. ఇలా వీళ్ళ యొక్క జన్మ అనేది సాగుతుంది అని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పాపుల్ని మూడు రకాలుగాను చెప్పాడు. మహాపాపులు, మధ్యమ పాపులు, సామాన్య పాపులు అన్నాడు. మహాపాపులేమో రెండు రకాలుగా ఉంటారు అని చెప్పాడు. ఇక మధ్యమ పాపులు, సామాన్య పాపులు వీళ్ళని గురించి వివరించాడు. ఇక ధర్మం చేసినటువంటి వాళ్ళు, మంచి పనులు చేసినటువంటి వాళ్ళు వీళ్ళని గురించి చెప్తూ ఉన్నారు. చూడండి, వీళ్ళు ఉత్తమ ధర్ములు, మధ్యమ ధర్ములు, సామాన్య ధర్ములు అని మొత్తం మూడు రకాలుగా చెప్పుకున్నాం మనం. ఇక వీళ్ళ సంగతి ఏమిటి? ఇందులో ఉత్తమ ధర్ములైనటువంటి వాళ్ళు అంటే మంచి పనులు చేసినటువంటి వాళ్ళు, మహాపుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళు, మరణించిన తర్వాత కూడా గత జన్మ యొక్క స్మృతులు అన్నీ కూడా వీళ్ళకుంటాయి. వీళ్ళు స్వర్గాన్ని పొందుతారు. ఆ తర్వాత విద్యాధరులుగా జన్మించి ఆ విద్యాధర లోకాల్లో ఉండేటటువంటి భోగాలన్నీ కూడా అనుభవిస్తారు. ఆ తర్వాత ఇరావృతము, కింపురుషము ఇటువంటి ఈ వర్షాలన్నీ కూడా అక్కడ తిరుగుతూ అక్కడ తాము చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్నంతా కూడా అనుభవించి మళ్లీ ఈ భూలోకంలో సజ్జనులుగా జన్మిస్తూ ఉంటారు. వీళ్ళు అంటే ఉత్తమ ధర్మం చేసినటువంటి వాళ్ళు, చాలా గొప్పమైనటువంటి పుణ్యకర్మ కార్యాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి గత జన్మ స్మృతి అనేది ఉంటుంది. వీళ్ళు స్వర్గము, విద్యాధరపురము ఇవన్నీ కూడా పొందుతారు. ఆ విద్యాధరులు ఉండేటటువంటి ఆలోకాన్ని పొందుతారు వీళ్ళు. ఆ తర్వాత ఇరావృతము, కింపురుష లోకము ఇక్కడికి వెళ్లి అక్కడ అన్ని భోగాలు కూడా అనుభవించి ఆ తర్వాత ఈ భూమి మీద సజ్జనులుగా జన్మిస్తారు. ఇక రెండవ తరగతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మధ్యమ ధర్ములు. వీళ్ళు మరణానంతరము ఆకాశ వాయువుతో తీసుకుపోబడతారు. వీళ్ళు చైత్రరథము, నందనవనము ఇలాంటి ఈ దేశాల యందు ఇలాంటి చోట్ల వీళ్ళు ఉంటారు. అంతేకాకుండా
కిన్నెర కింపురుష యక్ష ఈ శరీరాలు వీళ్ళు పొందుతారు. అంటే మధ్యమ ధర్మం చేసినటువంటి వాళ్ళు పుణ్యకార్యాలు మధ్యమ రకంగా చేసినటువంటి వాళ్ళు చైత్రరథము నందనవనము, కుబేరుడిదేమో చైత్రరథం, అలాగే ఇంద్రుడిదేమో నందనవనం, అక్కడ వీళ్ళు విహరిస్తారు. ఆ తరువాత కిన్నెరలు కింపురుషులు యక్షులు ఇలా వీళ్ళంతా కూడా ఈ శరీరాలు ధరిస్తారు. అక్కడ పుణ్యఫలాలన్నీ కూడా అనుభవిస్తారు. ఆ తరువాత ఈ ధాన్యపు గింజల యందు ప్రవేశించి సృష్టి ఎలా జరుగుతుంది అంటే మనం చెప్పుకున్నాం చూడండి, పుణ్యకర్మలు అన్ని కూడా అనుభవించిన తర్వాత స్వర్గాది సుఖాలు అనుభవించిన తర్వాత ఈ మానవుడు అంటే ఈ జీవి మేఘాలని ఆశ్రయిస్తుంది. ఆ మేఘాలు భూమి మీద వర్షంగా పడతాయి. ఈ వర్షం వల్ల నేల మీద ఉన్నటువంటి ఔషధులన్నీ కూడా మొలకెత్తుతాయి. అప్పుడు ఈ జీవి మొలకెత్తినటువంటి ఔషధుల యొక్క గింజల యందు ధాన్యపు గింజల యందు చేరుతుంది. అలా ధాన్యపు గింజల యందు ప్రవేశించి పురుషుడి యొక్క దేహంలో చేరుతుంది. పురుషుడి యొక్క దేహంలో అది వీర్యంగా మారి మాతృగర్భంలో ప్రవేశించి మళ్లీ పునర్జన్మ అనేది ఎత్తుతుంది. వీళ్ళు మంచి కుటుంబంలోనే జన్మిస్తారంటే సజ్జనులుగానే జన్మించడం అనేది జరుగుతుంది. ఎందుకని అంటే వీళ్లు కూడా పుణ్యకార్యాలే చేశారు. మరణించినటువంటి వాడు ఈ మరణమూర్ఛ నుంచి తేరుకున్న తర్వాత నేను మరణించాను అని భావిస్తాడు. అతనికి ఈ లోకంలో పిండ ప్రదానం అనేది చేస్తారు. ఈ పిండ ప్రదానం చేసిన తర్వాత సూక్ష్మ శరీరము అనేది అతనికి వస్తుంది. ఇప్పుడు నాకు సూక్ష్మ శరీరం వచ్చింది అని భావన చేస్తాడు. అప్పుడు యముడి యొక్క సన్నిధికి వెళ్తాడు. యమభటులు కాలపాశాన్ని ధరించి నన్ను తీసుకుని పోతూ ఉన్నారు అని భావన చేస్తూ ఉంటాడు. వీళ్లలో అంటే ఇలా మరణించినటువంటి వాళ్లలో పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్లేమో దివ్యమైనటువంటి విమానాలు ఎక్కి ఉద్యానవనాల్లోకి తీసుకుని పోబడతారు. ఇది ఎలా జరుగుతుంది అంటే వాళ్ళు చేసినటువంటి కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మరి పాపాలు చేసినటువంటి వాడు నేను చేసినటువంటి పాపాలకు ఈ రకంగా నేను శిక్ష అనుభవిస్తూ ఉన్నాను, చల్లని మంచు గడ్డల మీద నుంచి లాక్కు పెడుతూ ఉన్నారు నన్ను, అలాగే ముళ్ళబాటల్లో నుంచి గోతుల్లోను కొండల్లోను కత్తి అంచులాగా పదునుగా ఉన్నటువంటి ఈ రాళ్ల మీద నుంచి నన్ను నడిపిస్తూ ఉన్నారు, నేను చేసినటువంటి పాపాలకు తగినటువంటి శిక్ష ఇప్పుడు నాకు లభిస్తూ ఉన్నది అని ఆ యమపురికి వెళుతూ ఉన్నటువంటి మానవుడు బాధపడతాడు. పుణ్యకార్యాలు చేసినటువంటి వాళ్ళేమో దివ్యమైనటువంటి విమానాలు ఎక్కి మధ్య మధ్యలో అందమైనటువంటి ఉద్యానవనాల్లో విశ్రాంతి తీసుకుంటూ అలా వాళ్ళు లోకాలకు పెడతారు. వీళ్లేమో రాళ్లు గోతులు ముళ్ళు ఇలా ఉన్నటువంటి అసహ్యకరమైనటువంటి బాధాకరమైనటువంటి ఈ బాట వెంబడి ఈడ్చుకుని పోబడుతూ ఉంటారు. అయితే మధ్యమ రకమైనటువంటి పుణ్యం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ల పరిస్థితి ఏమిటి? చల్లటి పచ్చికతో కప్పబడినటువంటి మార్గంలో, సుందరమైనటువంటి మార్గంలో, చల్లటి నీడలో, బావులకు దగ్గరగా అంటే దాహం వేస్తే మళ్ళీ నీళ్లు తాగడానికి బావులకు దగ్గరగా అతడు ఈ యమపురికి తీసుకుని పోబడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను యముడి యొక్క సన్నిధానానికి వెళుతూ ఉన్నాను. ఆ యముడు నేను చేసినటువంటి పాప పుణ్యాలన్నీ కూడా విచారిస్తాడు అని వీళ్ళు భావన చేస్తూ ఉంటారు. ఈ రకంగా మరణించిన తర్వాత రకరకాలైనటువంటి వాళ్ళు అంటే భిన్నమైనటువంటి ఈ మానవులు
పారలౌకికమైనటువంటి అనుభవాలన్నీ కూడా పొందుతూ ఉంటారు. ఇవి కూడా భిన్నమైనటువంటి అనుభవాలే. అందరికీ ఒకే రకమైనటువంటి అనుభవం అనేది ఉండదు. వీరందరూ కూడా అర్ధక్రియలతో కూడినటువంటి ఈ విశాలమైనటువంటి ఈ సంసారం, ఈ జగత్తు అనే సత్యం అనే భావన చేస్తూ ఉంటారు. ఒకవేళ వీళ్లకి గనక స్వరూప జ్ఞానము అనేది ఉన్నట్లయితే ఈ చరాచర జగత్తంతా కూడా మిథ్య, ఆత్మ ఒక్కటే సత్యమైనటువంటిది అనే విషయాన్ని వీళ్ళు గ్రహిస్తారు. సరే, ఈ రకంగా యముడి యొక్క నగరానికి వీళ్ళంతా కూడా చేరతారు. అక్కడికి చేరినటువంటి ఆ పురుషులందరూ కూడా, ఈ జీవులందరూ కూడా, ఆ యమధర్మరాజు మమ్మల్ని మేము చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవింపజేస్తూ ఉన్నాడు మాతోనూ అని వాళ్ళ భావన చేస్తారు. ఇందులో పుణ్యం చేసినటువంటి వాళ్ళేమో మేమంతా ఇంకా త్వరగా స్వర్గానికి వెళ్తాము అని భావన చేస్తూ ఉంటారు. అలాగే పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు, ఇదిగో మేము బతుకుండగా ఇలా పాడు పనులన్నీ కూడా చేశాం, ఆ పాపపు కర్మల యొక్క ఫలితాన్ని ఇప్పుడు మేము అనుభవించబోతూ ఉన్నాము, ఈ యమధర్మరాజు మమ్మల్ని అందరినీ కూడా నరక లోకాలకి పంపుతూ ఉన్నాడు, ఆ తర్వాత పశువులుగాను పక్షులుగాను మేము జన్మించవలసి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ భూలోకంలోకి వచ్చి జన్మించేటప్పుడు, నేను భూలోకానికి వచ్చాను, ధాన్యపు గింజలో ప్రవేశించాను, ఇప్పుడు నా జన్మ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా భూమి మీదకి వచ్చినటువంటి ఈ జీవుడు ధాన్యపు గింజలో ప్రవేశించి మానవుడి చేత తెలబడి రేతస్సుగా మారతాడు. ఆ తర్వాత అది యోని ద్వారం గుండా మాతృగర్భంలో ప్రవేశిస్తుంది. ఆ గర్భం ఈ జీవి గతంలో చేసినటువంటి కర్మానుసారము ఈ బాలుడు అంటే ఈ జీవి మాతృగర్భంలో ఉండి ఆ తర్వాత బయటకు వస్తుంది. అదృష్టుడుగానో అదృష్టవంతుడుగానో దురదృష్టవంతుడుగానో ఈ భూమి మీద మళ్లీ జన్మిస్తాడు. అదృష్టవంతుడు కనుక అయినట్లయితే సద్వంశంలో జన్మిస్తాడు, సద్యోని ఎందు జన్మిస్తాడు. అలాగే దురదృష్టవంతుడు అనుకోండి, అంటే పాపకర్ముడు అనుకోండి, అమితమైనటువంటి ఈ పాపాలు చేసినటువంటి వాడేమో నీచయోనులందు జన్మిస్తాడు. ఓ లీలాదేవి, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ధాన్యపు గింజలో ప్రవేశించినటువంటి ఈ జీవుడు, ప్రతి జీవి కూడా ఇక్కడ ధాన్యపు గింజలోనే ప్రవేశిస్తూ ఉన్నది, కానీ అందరూ ఒకే రకమైనటువంటి జన్మనేస్తారు. ఇక్కడ వీళ్ళ వీళ్ళ కర్మని అనుసరించి మాత్రమే ఈ జన్మలు అనేవి వస్తాయి. ధాన్యపు గింజలు అన్ని కూడా ఒకే బస్తాలో ఉంటాయి. బియ్యం అనేవి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఓ బస్తాలో పోసావు. ఈ బస్తాలో ఉన్నటువంటి బియ్యంలో ప్రతి గింజలోనూ కూడా ఒక జీవి అనేది ఉన్నది. ఈ జీవుడు ఏ గర్భంలో ప్రవేశిస్తాడో మనకు తెలియదు. ఎందుకనేది, ఈ బస్తాలో ఉన్నటువంటి బియ్యాన్ని ఎవరు తింటారు అనేటటువంటి సంగతి మనకి తెలియదు. ఒకే బస్తాలో ఉన్నటువంటి బియ్యము వీటిని ఒక దుర్మార్గుడు తినచ్చు, ఒక సన్మార్గుడు తినచ్చు, ఒక మహానుభావుడు తినచ్చు, ఒక నీచాతి నీకుడు తినచ్చు. కాబట్టి ఆ ధాన్యపు గింజలో ఉన్నటువంటి జీవుడు అతని యొక్క అదృష్టాన్ని బట్టి ఈ యోనులందు జన్మిస్తూ ఉంటాడు. ఇలా ఈ మాతృగర్భంలో ప్రవేశిస్తూ ఉంటాడు. పూర్వజన్మలో తాను చేసినటువంటి కర్మలను అనుసరించి మళ్లీ ఈ లోకంలో అదృష్టుడుగానో అదృష్టవంతుడుగానో దురదృష్టవంతుడుగానో జన్మిస్తూ ఉంటాడు. జన్మించిన తర్వాత బాల్యము, యవనము, కౌమారము ఇటువంటి ఈ దశలన్నీ కూడా అనుభవిస్తాడు. ఆ తర్వాత ముసలితనము అనేది వస్తుంది. ఈ ముసలితనము అనేది ప్రతి మానవుడికి కూడా సహజమైనటువంటిది, ప్రతి జీవికి కూడా సహజమైనటువంటిది ముసలితనము అనేది.
ఆ సమయంలోనే వీళ్ళకి అనేకమైనటువంటి రోగాలు వస్తాయి. మరణము అనేది ఆసన్నమవుతుంది. మరణించిన తర్వాత బంధువులేమో పిండ ప్రదానము అనేది చేస్తారు. పిండ ప్రదానం చేసిన తర్వాత మాత్రమే ఈ మరణించినటువంటి ఈ మానవుడు ఇంకొక దేహాన్ని గ్రహించగలుగుతాడు. ఆ సూక్ష్మమైనటువంటి దేహాన్ని గ్రహించినటువంటి ఈ మానవుడు మళ్లీ యమలోకానికి పోతాడు. అక్కడ మళ్లీ తాను చేసినటువంటి ఈ కర్మల యొక్క ఫలితాన్ని మళ్లీ అనుభవిస్తూ ఉంటాడు. మళ్లీ తిరిగి భూలోకంలో జన్మిస్తూ ఉంటాడు. ఓ లీలాదేవి, ఈ రకంగా మనవుడు తాను చేసినటువంటి కర్మానుసారము ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం మరణించిన తర్వాత ఈ యమలోకానికి వెళ్లి యముడి ద్వారా విధించబడేటటువంటి ఈ స్వర్గం గాని నరకం గాని ఈ శిక్షలు లేదా ఈ భోగాలు అని అనుభవించి మళ్లీ ఈ లోకంలోకి వచ్చి జన్మిస్తూ ఉంటాడు. ఇలా సంసారము అనేటటువంటి జనన మరణాలతో కూడినటువంటి ఈ చక్రము సంసార చక్రము అనేది తిరుగుతూ ఉంటుంది అని చెప్పింది ఆ వాగ్దేవి. ఈ మాటలన్నీ విన్నటువంటి లీలాదేవి ఇంకో ప్రశ్న వేస్తూ ఉన్నది. ఓ వాగ్దేవి, ఈ విషయాలన్నీ కూడా నేను విన్నాను, నాకు అర్థమైనాయి. అయితే ఇప్పుడు ఈ సృష్టి మొదలైనటువంటి భ్రమ అనేది మనకు తెలుగుతూ ఉన్నది, ఇదంతా కూడా కేవలం భ్రమ, జగత్తు లేదు. సృష్టి గాని ప్రళయం గాని జననం గాని మరణం గాని ఇవన్నీ కూడా భ్రమ అని చెబుతూ ఉన్నావు కదా, మరి ఈ భ్రమ అనేది మనకెందుకు కలుగుతూ ఉన్నది, అసలు ఏ విషయాన్ని నాకు చెప్పు అంది. ఇప్పుడు ఆ వాగ్దేవత మళ్లీ చెప్తూ ఉన్నది, ఓ లీలాదేవి, నువ్వు చూస్తున్నటువంటి పర్వతాలు గాని వృక్షాలు గాని నేల గాని నింగి గాని ఈ జలం గాని ఇవన్నీ కూడా విశుద్ధ చైతన్య స్వరూపాలే. ఆ శుద్ధమైనటువంటి చైతన్యమే ఇన్ని రూపాలతో మాయా ప్రభావం చేత ఇక్కడ జన్మిస్తూ ఉన్నట్టుగా సృష్టింపబడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. చేతనామయమైనటువంటి ఆ ఈశ్వరుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. అతడు ఎక్కడ ఏ రూపంతో ప్రతిపాదిస్తూ ఉన్నాడు అక్కడ ఆ రూపంతోనే మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అతడు స్వప్న పురుషుల్లాగా జీవ సమిష్టి రూపుడైనటువంటి ఆ ప్రజాపతి అయి సృష్టి సంకల్పంతో, అంటే సృష్టి చేయాలి అనేటటువంటి సంకల్పంతో సప్తలోకాలని కూడా సృష్టిస్తూ ఉన్నాడు. ఇక్కడ సప్తలోకములుగా వివక్తమును పొందుతూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నట్టు చూడండి. అంటే సప్తలోకాలు అనేవి నిజంగా లేవు, కానీ ఉన్నట్టుగా మనకి భ్రమ అనేది కలుగుతూ ఉన్నది, వివక్తవాదాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నది ఒకటే పరమేశ్వర స్వరూపం, అదే వివిధమైనటువంటి రూపాలు పొందినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది, వివక్తమవుతూ ఉన్నది. అందుకే ఇక్కడ ఆ ప్రజాపతి ఎవరు, ఈ చైతన్యమైనటువంటి ఈశ్వరూపుడే, ఈ చైతన్య రూపుడే స్వప్న పురుషుడిలాగా జీవ సమిష్టి రూపుడైనటువంటి ప్రజాపతి అయి సృష్టి చేయాలి అనేటటువంటి సంకల్పం కలిగినటువంటి వాడై ఊర్ధ్వలోకాలు అధోలోకాలు ఇలా వివర్తాన్ని పొందుతూ ఉన్నాడు. అతడి యొక్క సంకల్పమే ఆ రోజున సృష్టి కాలంలో ఉన్నటువంటి ఆ సంకల్పమే ఇవాళ కూడా అలా నిలిచి ఉన్నది. ఆ సంకల్పంతోనే ఈ లోకాలన్నీ కూడా నీకు కనిపిస్తూ ఉన్నాయి. నీకు అంటే అజ్ఞానివైనటువంటి నీకు ఈ లోకాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వాయువు అనేది శరీరంలోకి పెడుతుంది. ఎలా పెడుతుంది అంటే రోమ కూపముల ద్వారా ఈ వాయువు అనేది శరీరంలోకి వెళ్లి శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలన్నింటినీ కూడా కలుపుతుంది. అంటే వీడికి చేతనత్వాన్ని ప్రసాదిస్తుంది. ఇటువంటి దేహాన్ని
జీవిత దేహము అంటే జీవించినటువంటి దేహము, బతి ఉన్నటువంటి దేహము అని అంటారు. అయితే దీన్నే మనం జంగమము అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే కదలిక లేకుండా అలాగే ఉన్నటువంటి స్థావర జంగమాదులు అని మనం చెప్పుకున్నాం చూడండి. స్థావరము అంటే స్థిరంగా ఉండేటటువంటిది, జంగమము అంటే కదలిక ఉన్నటువంటిది. మానవుడి యొక్క దేహం అయినట్లయితే ఇది జంగమము అని అంటారు, అంటే చలనమున్నది దీనికి. అలా లేనటువంటిది కనుక అయినట్లయితే చెట్లు కొండలు బండలు ఇవి కనుక అయినట్లయితే వాటిని స్థావరములు అనేటటువంటి పేరుతో పిలుస్తారు. నిజంగా కనుక చెప్పాలి అంటే ఈశ్వరుడే ఈ రకంగా మనకి ఆ ఉపాధి భేదాన్ని అనుసరించి వ్యవహారికంగా జడ చైతన్యములుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఓ లీలాదేవి, బుద్ధి అనేటటువంటి గుహ యందు ప్రవేశించినటువంటి ఆ చిదాకాశమే మానవ శరీరము అనేటటువంటి నగరం. కళ్ళు ముక్కు చెవులు ఇట్లాంటి ఇంద్రియాలున్నాయే, ఈ ఇంద్రియ స్థానాలను వీటిని పొంది బుద్ధి వృత్తుల వల్ల బయట ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఇది ప్రకాశింపజేస్తూ ఉన్నది. అంతేగాని ఈ శరీరానికి ఉన్నటువంటి చక్షురాది ఇంద్రియాలు ఉన్నాయి చూడు, ఇంద్రియాలు ఏవి కూడా చేతనాలు కావు. అందుచేత వీటన్నిటికీ కారణమైనటువంటి చిత్ సంకల్పమే ఈ నియమాలన్నింటికీ కూడా కారణము అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఇక ఈ పంచభూతాలు ఈ జగత్తు ఎలా ఏర్పడినాయి అని అడుగుతూ ఉన్నావు కదా, దానికి నేను సమాధానం చెబుతూ ఉన్నాను విను. ఈ చిత్ సంకల్పము అనేది చైతన్యము అనేది శూన్యం, అక్కడ ఏం లేదు, కేవలం చైతన్యం మాత్రమే ఉన్నది. ఇప్పుడు శూన్యాకారం, దీనికి ఆకారము అనేది లేదు. శూన్యాకారమైనటువంటి ఈ చిత్ సంకల్పమే ఆకాశము అని పిలువబడుతోంది. ఎందుకని అంటే ఇక్కడ ఆకాశం గగనం శూన్యం, ఆకాశం యొక్క ఆకారము ఏమిటి అంటే శూన్యం. ఆ శూన్యాకారాన్ని పొందినటువంటి ఈ చిత్తే ఇక్కడ ఆకాశం అని పిలువబడుతూ ఉన్నది. అలాగే భూమి ఆకాశాన్ని పొందినటువంటి చిత్ సంకల్పమే భూమి అని పిలువబడుతూ ఉన్నది. జలశక్తి సంపన్నమైనటువంటి ఆ చిత్ సంకల్పమే జడము అని మనం గ్రహించాలి. అదే ఇలా జంగమ సంకల్పం వల్ల జంగమమైనటువంటి పదార్థాలుగా మనకు కనిపిస్తూ ఉన్నది, వివక్తము చెందుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఓ లీలాదేవి, సృష్టి ఆదిలో ఈ చైతన్యం ఏ రూపాల్లో ఉండకూరిందో ఇప్పుడు కూడా ఆ రూపాల్లోనే ఉన్నది. చెట్లు చేమలు మొదలైనటువంటి జడ పదార్థాలన్నీ కూడా ఆ రోజున ఎలా అయితే ప్రకాశించాయో ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. సృష్టి ప్రారంభంలో ఈ చెట్లు మొదలైన జడ పదార్థాలు ఎలా ఉన్నాయో ఇవాటి రోజులు కూడా అవి అలాగే ఉన్నాయి, ఇందులో తేడా అనేది ఏం లేదు. అసలు ఇంకో మాటలను చెబుతూ ఉన్నాను విను, ఈ చరాచర జగత్తులో జడమని చైతన్యమని వేరువేరుగా రెండు పదార్థాలు లేవు. అసలు ఈ జడము చైతన్యము వీటి యొక్క సత్త ఏమిటి అంటే ఆ పరబ్రహ్మ పదార్థం ఒక్కటే. జడము అనేటటువంటిది సద్వస్తువుని ఆశ్రయించుకుని ఉండలేదు. ఈ కారణం చేత జడము అనేటటువంటి విభాగం అంతా కూడా మిథ్య. అసలు జడము అనేది ఎక్కడా కూడా లేదు. వృక్షాలు పర్వతాలు కొండలు బండలు ఇవన్నీ కూడా జడములు అని మనం అనుకుంటూ ఉన్నాం అంతే. కానీ నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా చిదేకరసంతోనే పూర్తిగా నిండి ఉన్నాయి. అవి జడములు అనేటటువంటి కల్పన బుద్ధితో ఈ జడము అనేటటువంటి దాన్ని ఆరోపించబడి ఉన్నాయి. అందుచేతనే ఇవన్నీ కూడా ఆరోప మాత్రమే అయి ఉన్నది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. జడము అనేది ప్రత్యేకంగా ఏమీ కూడా లేదు.
ఆ వస్తువుల్లో ఉన్నటువంటి ప్రత్యక్ బుద్ధి తమని అలాగే వృక్షాలుగాను రాళ్లుగాను భావించుకుంటూ ఆ రూపంలోనే ఇక్కడ మనకు కనిపించడానికి అభ్యాసము అనేది చేస్తూ ఉన్నది. అందుకనే అలా మనకు కనిపిస్తూ ఉన్నది, నేను రాజుని నేను వృక్షాన్ని అని భావన చేస్తూ ఉన్నది. అందుకే అది అలాగే వ్యవహరించబడుతూ ఉన్నది. ఇదే రకంగా క్రిములు, కీటకాలు, శలభాలు ఇవన్నీ కూడా జంగమ పదార్థాలు, అంటే చల్ల ఉన్నటువంటి పదార్థాలు. ఇవి బుద్ధుల యొక్క వికార భేదం చేతనే వీటన్నింటికి కూడా ఈ రకాలైనటువంటి పేర్లు అనేవి వచ్చినాయి. ఇక్కడ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, ఇటు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అటు పక్కన ఉన్నటువంటి వాళ్ళని గురించి తెలియదు. అంటే ఉత్తర సముద్రం, దక్షిణ సముద్రం రెండున్నాయి. ఉత్తర సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి దక్షిణ సముద్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళని గురించి తెలియదు, వాళ్ళు తెలుసుకోలేరు. అలాగే ఈ స్థావర జంగమ పదార్థాలు కూడా ఇవి ఏమీ కూడా తమ యొక్క స్వస్వరూపాన్ని గ్రహించలేకుండా ఉన్నాయి. ఇవన్నీ కూడా తమ తమ ప్రత్యక్ చైతన్య జ్ఞానం వల్లనే ఇలా పడి ఉన్నాయి. ఇదంతా కూడా బుద్ధి యొక్క కల్పనని అనుసరించే జరుగుతూ ఉన్నది. ఓ లీలాదేవి, రాతిలో ఉన్నటువంటి కప్ప బయట ఉన్నటువంటి కప్పను చూడలేదు, అలాగే బయట ఉన్నటువంటి కప్ప రాతిలో ఉన్నటువంటి కప్పని చూడలేదు. ఇదే రకంగా ఈ పదార్థాలన్నీ కూడా పరస్పరము గ్రహించలేవు. మహాప్రళయం సంభవించినప్పుడు మాయందు లీనమైనటువంటి సమిష్టి చిత్తమే ఈ జగత్తు యొక్క సూక్ష్మావస్థ. మళ్లీ ఇది సృష్టి ప్రారంభంలో ప్రత్యక్ చైతన్య చిదాకాశమున భావింపబడినట్లుగా నేను కూడా అలాగే నిలిచి ఉన్నది. సృష్టి ప్రారంభంలో వాయువు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. ఈ రకంగా బుద్ధి చైతన్యము అనేటటువంటి ఈ చైతన్యం వల్ల భ్రమమయమైనటువంటి ఈ జగత్ పదార్థాలన్నీ కూడా కిరణాల్లాగా ఏ రకంగా వెలువడుతూ ఉన్నాయో, ఆ రోజున ఎలా అయితే విడివడినాయో అలాగే ఇవాళ కూడా, అంటే సృష్టి ప్రారంభంలో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో ఇవాళ కూడా అలాగే ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ జగత్ పదార్థముల యొక్క విజృంభణ అనేది అసత్యం అయినప్పటికీ కూడా ఇది సత్యంగానే నీకు కనిపిస్తూ ఉన్నది అని చెబుతూ, సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి ఈ జగత్ బ్రహ్మ అనేది ఎలా కలిగింది అనే విషయాన్ని వివరించింది ఈ 55వ సర్గలో వాగ్దేవి.